Hey guys, welcome to my channel Govi UK Vlogs. Inka andre ellaru baunnara. So, ee roju vlog lo manam em maatladukundam anta asalu UK ku vastunnaru. Asalu enduku vastunnara babu? Inka mi andari telisinde COVID taruvathiki UK ki jaatara visa release ayindi. Ade ippu manaki jaatara unte etla povtaru anni oorla nunchi anni desha anni oorla nunchi anni townla nunchi atla ఇక మనకి ఇక జా కోవిడ్ తర్వాత జాతర వీసా అయింది. ఇక ఈ వీసాకి అయితే ఇండియాలో ఏ సిటీ పడితే ఆ సిటీల నుంచి వస్తూనే ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని తీసుకొస్తారు, పిల్లల్ని తీసుకొస్తారు. ఇక కొంతమందికి అయితే అసలుకి ఏ ఒక నిమిషం ఒకడు కొంతమందికి అయితే అసలుకి ఇంటర్ లేదు, కొంతమందికి అయితే డిగ్రీ రెంట్ లేవు. ఇక కన్సల్టెన్సీ పట్టుకుంటే వానికి ఒక 2 లక్షలు కట్టిస్తే కథం, వాడే మొత్తం ప్రాసెస్ చేస్తాడు. ఇక వీళ్ళు అన్న ఇన్నో లోన్ తీసుకొచ్చి 8 లక్షలు తీసుకొస్తారు. అవి ఇవి కలిపి మొత్తానికి వచ్చేస్తారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, డిగ్రీ లేనడు కనుక యూకేకి వస్తుండు భయ్య. అసలు ఇప్పుడు యూకే, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా ఎట్లుందంటే మొత్తం సంత గొర్రవంతానికి మార్కెట్కి వెళ్తే ఎట్లుంటుందో అట్లా. ఎక్కడ చూసిన మన వాళ్ళే భయ్య, మొత్తం ఏషియన్స్ 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 ఏషియన్స్. ఇక ఇప్పుడు 10 మంది అన్నం ఉన్నప్పుడు 20 మంది పెట్టలేముగా, సేమ్ అంతే. ఇప్పుడు ఎంత ఇప్పుడు ఉన్న జనాలకి జనాలు ఎక్కువైపోయారు, వాళ్ళు మాత్రం జాబులు ఏంటి తీసుకొస్తారు. ఆ జాబులు లేకనే ఇక పార్ట్ టైం జాబులు ఏయి పడితే ఆ జాబులు చేస్తున్నారు. కొంతమందికి అయితే అసలుకి జస్ట్ ఏదో రూమ్ రెంట్లకి వాటికి వెళ్తున్నాయి. ఒకప్పుడు అంటే ఎగ్జాంపుల్, ఒకప్పుడు 10 సంవత్సరాల కింద అరే మా ఊరు ఆయన ఇట్లా ఫారెన్కి వెళ్ళిన అంటే వామ్మ ఫారెన్కి వెళ్ళినారా అయ్యా ఫుల్ రిచ్ గారా వాళ్ళు అనుకునేది. ఇప్పుడు ఫారెన్కి వెళ్ళినారా ఎంత 8 లక్షలు కట్టిండా, ఒరే నాయన డిగ్రీ ఎందుకు పాస్ అయ్యే వాడటం ఏంట్రా అంటారు కొంతమంది. కొంతమంది ఏమి చేతగా ఇక్కడ జాబ్ తెచ్చుకోలేక అడిగేంట్రా అని కొంతమంది. ఇవ్వకి ఇట్లా మాటలు ఇప్పుడు ఎట్లా తెలుసా, ఏ వాడు ఫారెన్ మీనరా అంటే అరే మా దోస్తు ఫారెన్ మీనరా ఏ కాదే ముందు నాయన 10 లక్షలు పెడితే ఎవడని పోతాడు. ఆడ 10 లక్షలు ఇంట్లో తీసినాడు, అదే లోన్ పెట్టిండంట, లోన్ పెట్టి ఆ పొలంలోనో ఇల్లులోనో పెట్టి తీసుకుని మేము గదే ముందు ఆయన పోతాడు, గడే ముందు పోతాడు. ఆడ ఎట్లా జాబ్లు ఉండవు, 2 సంవత్సరాలకు వస్తారు. ఇక అన్నగిన్న పార్ట్ టైం జాబ్లు చేస్తాడు, మళ్ళీ అవే సంపాదించుకొస్తే ఇంటికి రా ఇండియాకి రావాల్సిందా అని కొంతమంది అంటారు. ఎస్ కరెక్టే అది. సో అసలుకి ఫస్ట్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ మన వాళ్ళు ఫారెన్కి వస్తారు. వచ్చిన తర్వాతకి ఈడ ఏమైందంటే మన సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళ గైడెన్స్ తీసుకుంటారు. వాళ్ళు ఎట్లా బోరు కాలేజ్లకి, ఇక వాళ్ళు అవి ఇవి ఇవని చెప్తారు. తర్వాతకి దాని తగ్గట్టు వీళ్ళు ఫాలో అవుతారు. ఈ తర్వాతకి వీళ్ళు ఏం చేస్తారంటే కాలేజీకి ఒక నెల అట్లా పోతారు. పోయిన తర్వాతకి ఏమైందంటే 2 నెలలకి ఫీజు కట్టాల్సి వస్తుంటుంది. ఆ ఫీజు ఎంత అంటే 5 లక్షలు కట్టాలి. ఆ ఫీజు కట్టాలంటే ఫుల్ టైం జాబ్ చేస్తేనే వస్తాయి. ఫుల్ టైం జాబ్ అంటే నీకు ఎట్లాగే ఇవ్వడు ఫుల్ టైం జాబ్, ఎందుకంటే నువ్వు స్టూడెంట్. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ అవుతారు. ఇక ఈ అప్పుడు కాలేజీ ఏమైంది కథం, అటే పోద్ది కాలేజీ పోద్ది పక్కన పెట్టేస్తే ఇక పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు. పార్ట్ టైం జాబ్ మీద ఇక పొద్దుననగా నైట్ అనగా అన్నీ చేసుకుంటే కాలేజీ ఫీజు అది రూమ్ రెంట్లకి కొన్నింటికి అట్లా చేస్తారు, అట్లా నడుస్తుంది. ఇక అట్ట కాకుండా కొంతమంది బాగానే కష్టపడి అట్లా ఇట్లా మాస్టర్స్ ఫినిష్ చేస్తారు. వాళ్ళకి పిహెచ్డబ్ల్యూ వస్తుంది 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాలు కనుక యూబర్ ఈట్స్ డెలివరీ అవే చేసుకుంటాం. ఎందుకంటే మన మేజర్ తప్పు ఏంటంటే ఇక్కడ మనకి ఇండియాలో ఎప్పుడు గైడెన్స్ లేదు, గొర్రెల లెక్కనే ఒక నిమిషకడు అంతేందుకు నీకనక అంతే. ఇక ఇప్పుడు వాడు బీటెక్ చేసినాకో వీడు బీటెక్, వాడు డిగ్రీ చేస్తే వీడి డిగ్రీ, వాడు పోలీస్ చేస్తే వీడి పోలీసే, గంతే. డిగ్రీ బీటెక్ డిగ్రీ బీటెక్ డిగ్రీ బీటెక్ తప్ప ఏం లేదు. ఇవి చేస్తే ఓడిస్తే జాబ్ ఈడ లేవు, జాబులు లేవు అవి. ఈడ కావాల్సింది ఏంటంటే ఈడ వేరే ఉంటే మొత్తం. ఇప్పుడు ఆడ డిగ్రీలు సరే, డిగ్రీలు చేసినోనికి మంచిగా ఉంటుంది, డిగ్రీ చేసి సారీ బీటెక్ చేస్తే మంచిగా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చి అందరికీ బీటెక్ మీనే, ఇప్పుడు వచ్చే వాళ్ళు అంతా బీటెక్లేగా, బీటెక్ చేసే వస్తారు అంతా బీటెక్లే అంటే సాఫ్ట్వేర్ ఫీల్ అయ్యాయి. ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఇక్కడ అందరు జాబ్లు ఇస్తాంకి. సో అదొక మైనస్ పాయింట్. సో అందరు జాబ్లు ఏంటంటే మన వల్ల కాదు, ఇప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు డాక్టరు ఎంబీబీఎస్ అవి చేసుకొని వస్తే కొంచెం మంచిగా ఉంటుంది. ఇప్పుడు కంట్రీ ఉంటుంది ఫిలిపీనియన్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళంతా డెంటిస్టులు, డెంటిస్ట్కి మంచిగా ఉంటుంది ఇక్కడ గట్లా. సో నేనేమంటా తెలుసా, ఇప్పుడు ఎగ్జాంపుల్ సరే మీరు యూకేకి రాండి, యుఎస్కి వెళ్ళండి, కెనడాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, సో తప్పేం లేదు వెళ్ళండి.
వెళ్లే ముందు నీ మంచి ఏం చెప్తాంటే, ఒకవేళ మీరు కెనడా కన్నా యుఎస్ కన్నా వెళ్ళా యూకే కన్నా రావాలనుకున్నారనుకో, ఆడ ఏం చేయండంటే ఇప్పుడు ఉండే సాఫ్ట్వేర్ జాబ్లు ఉన్నాయి కానీ ఎక్స్పీరియన్స్, వాడు ఎక్స్పీరియన్స్ లేని జాబ్ ఇవ్వనికి ఇయ్యడు. సో మీరు ఏం చేయండి, ఒక సంవత్సరం లేట్ అయినా ఏం కాదు, ఏమన్నా ఒకటి కష్టపడి ఒక 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. ఇక వాడిపోతుండు వీడిపోతుండు వచ్చినాకో ఇంతే, ఇక ఇట్లా వస్తారు ఇట్లా 2 సంవత్సరాలు ఉంటారు అన్ని చదువుకుని మళ్ళీ పోతారు. సో మంచిగా ఆడనేమో కష్టపడి 2 సంవత్సరాలు కష్టపడి సర్టిఫికేట్ ఆడైంది ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాం, వీడికి వచ్చిన తర్వాత డిగ్రీ అయిపోయింది అనుకో, మంచిగా జాబ్కి అప్లై చేసుకో, జాబ్కి అప్లై చేస్తే మంచిగా స్పాన్సర్షిప్ వస్తుంది, అప్పుడు పెళ్ళి చేసుకోవచ్చు, అన్ని సెట్ అవుతాయి. గట్లా ఒకనా అర్థమైందా? ఈడ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లే కాదు భయ్యా, ఇప్పుడు ఈడ మంచి మంచి జాబ్లు ఉన్నాయి. ఇగో ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారనుకో, పెళ్లి చేసుకుని డిపెండెంట్గా వచ్చారనుకో, ఇక మన వాళ్ళు ఎట్లా పెళ్లి చేసుకుని డిపెండెంట్గా వచ్చారనుకో, పెళ్ళన్నోమో సారీ అమ్మాయిలనో అమ్మాయో అబ్బాయో వాళ్ళనో కాలేజీ పంపిస్తారు, వీళ్ళు ఏం చేస్తారంటే ఇక ఇంతే సేమ్ ఇవే పార్ట్ టైం జాబ్లు ఇవే జాబ్లు గిల్లరే పెట్రోల్ బంకులల్లా స్టోర్లల్లా దాంట్లో ఇంత చేస్తుంటారు. గిట్ల కాకుండా సరే, గిట్ల కాకుండా నువ్వు ఏం చేయాలంటే మంచిగా మంచిగా చెప్తారు ఈయనగా, సరే నువ్వు చదువు పక్క పెట్టు, మంచిగా ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్ నేర్చుకో, ఎలక్ట్రీషియన్కి ఫుల్ డబ్బులు ఇడ, నెలకి 6 లక్షలు వస్తాయి. లేకపోతే మెకానిక్, మన కార్ మెకానిక్ బైక్ మెకానిక్ ఉంటాయిగా, ఓయమ్మ వారానికి 1-2 లక్షలు ఎటు 2-3 లక్షలు. నాకు ముందే తెలిసి ఉంటే నేను గవ్వే నేర్చుకుని వస్తాను, ఈ బీటెక్ చదువు ఇదంతా పక్క ఎప్పుడో పెట్టేసండి. ప్లంబింగ్ ప్లంబర్గా, ఇంకోటి గ్యాస్, ఇక్కడ గ్యాస్ వాడతాం కదా మనం, ఎందుకంటే ఇక్కడ మనకి ఎండ ఉండదు కాబట్టి గ్యాస్ వాడతాం, గ్యాస్ ఇంజనీరింగ్ వాటికైతే ఫుల్ నెలకి 6-7 లక్షలు. డ్రైవరు తోయమ్మ బస్సు ఒకళ్ళు నువ్వు వాడ కష్టపడి లారీ అన్నా లారీ నేర్చుకో బస్సు నేర్చుకో పర్ఫెక్ట్గా, ఆ లారీ బస్సు నేర్చుకున్నాంకో ఈడ మాత్రం నీకు డబ్బులే డబ్బులు పో, ట్రక్ డ్రైవరు లారీ డ్రైవరు బస్సు డ్రైవరు వీళ్ళకు ఉంటారా నాయన ఫుల్ డబ్బులు. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఏం కానీ మా అంటకు 2 లక్షలు 2 లక్షల 50 వస్తాయి, బస్సు డ్రైవర్కి మెకానిక్కి వీళ్ళకైతే నెలకి 6-7 లక్షలు వస్తాయి తెలుసా. సో ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? అయితే ఇప్పుడు ఒకవేళ నువ్వు డిపెండెంట్గా వచ్చినావు అనుకో వైఫ్ని కాలేజీ జాయిన్ చెప్పి నువ్వు మంచిగా నేర్చుకో, మంచిగా ఇన్ని వెళ్ళినప్పుడే నేను చెప్తాను, నేను మంచిగా ఇన్ని వెళ్ళినప్పుడే మంచిగా మెకానిక్ అన్నా లేకపోతే ఈ ఇంజనీరింగ్ లేకపోతే కరెంట్ పని ఉంటుంది కదా గవ్వి అన్నా లేకపోతే లారీ అన్నా ట్రక్ అన్నా బస్ డ్రైవర్ ఉంటాయి కదా అవి మంచిగా నేర్చుకో, మంచిగా నేర్చుకున్నావు ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు, లైసెన్స్ అప్లై చేస్తే ఓయమ్మ నెలకి 4-7 లక్షలు ఎటూ బావు. అర్థమైందా? దీనికి డిగ్రీ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఓకే మంచిగా, ఇక స్టూడెంట్స్ ఉన్నకో ఇక ఆడిపోయిండు వీడిపోయిన అని ఇక నువ్వు కనుక అన్ని చదువుకొని ఇటు వచ్చినావు అనుకో నీ బతుకని కింద ఇది. సో ట్రై టు అండర్స్టాండ్ మీ, ఏం చేయాలంటే మంచిగా అన్నొక్కడ మంచిగా కోర్సు నేర్చుకొని ఆడ ఏంది ఎక్స్పీరియన్స్ తీసుకో, ఎక్స్పీరియన్స్ 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నావుకో ఫుల్, నువ్వు ఇక్కడికి వచ్చినావుకో అయిపోయిందనుకో బీటే ఇదేంది మాస్టర్స్ అయిపోయిందనుకో జాబు ఈజీగా వచ్చేసి ఎక్స్పీరియన్స్. ఫారిన్ కంట్రీస్లో మెయిన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్, యూకేకి అయితే మెయిన్ ఎందుకంటే చిన్న కంట్రీ ఇది. యుఎస్లో ఏంటంటే ఫేక్, మొత్తం ఫేక్ దందా అయింది, కన్సల్టెన్సీస్ ఉంటాయి వానికి 30% నీకు 70% షేర్ ఉంటుంది. సో దానివల్ల నీకు ఇంటర్వ్యూ ఒకటి అటెండ్ చేస్తాడు జాబ్ ఒకటి చేస్తాడు గట్లుంటుంది, యూకేలో అట్లా ఉండదు కన్సల్టెన్సీస్ ఉండవు. సో ఏంటంటే జాబు కావాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకా మంచి ఏంటంటే అది నేర్చుకోండి మంచిగా, ఏది నర్సింగ్ అన్నా లేకుంటే డెంటిస్ట్ అన్నా అవి చేసుకుంటే మాత్రం ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఉంటాయి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆ జాబులు చేస్తే, అవి గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. సో డెంటిస్ట్ అన్నా లేకపోతే నర్స్ అన్నా ఇవి చాలా బాగుంటాయి. సో ఇవి కనుక కుదిరితే అక్కడ నేర్చుకుని రండి, ఇక ఎటు పోదు దేశం ఇన్నో ఉంటుంది తొందరపడి అటు ఇటు అడిగేయకుండా కుదిరితే మంచిగా 1 ఇయర్ కోర్స్ నర్సింగ్ నేర్చుకుని వచ్చేదానికి ఇక్కడికి, మంచి సర్టిఫికేట్ ఉంటే మంచిగా శాలరీ బాగుంటాయి, మంచిగా గవర్నమెంట్ కిందకి ఫుల్ పెన్షన్స్ వస్తాయి. అర్థమైందిగా? ఇక ఇంకోటి ఏం తెలుసా, డ్రైవింగ్ భయ్యా, కార్ డ్రైవింగ్ ఇక్కడ గంటకి 35 పౌండ్లు. అంటే నువ్వు ఆడ ఒకవేళ నువ్వు ఇటు వస్తున్నావు ఇంకో డిపెండెంట్ వీసా మీద మంచిగా ఆడ కారు నేర్చుకున్నరా. ఎట్లా అంటే ఇక నువ్వు కారు నేర్చుకున్నావు అంటే ఎట్లా అంటే డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ లెక్క. ఓకే అక్కడ మనకి ఇప్పుడు ఇండియాలో డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయి కదా, అట్లా ఇక్కడ డ్రైవింగ్ స్కూల్ డ్రైవింగ్ మాస్టర్ అయిపోయినావు ఇంకో గంటకు
5 pounds అంటే 3800 గంటకి. అంటే నువ్వు రోజుకి 8 గంటలు దొరుకున్నా అని దగ్గర దగ్గర ఎంత వస్తాయి 400 pounds దాకా వస్తాయి. చూసినావుగా దీనికి చదువు అవసరం లేదు, కారు ఒకటే, కారు ఒకటి ఉంది, మంచి నేర్చుకోవాలి. కానీ కానీ యూకేలో నువ్వు డ్రైవింగ్ రావాలంటే మామూలు మాటలు రాదు రో నాయన, నీకు యూకే వీసానే మటు వస్తుంది. కానీ యూకేలో డ్రైవింగ్ లైసెన్స్ రావాలన్నా, నువ్వు డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ అవ్వాలంటే తోపు. సో అది ఇక డ్రైవింగ్ అనేది, డ్రైవింగ్ అనేది టాలెంట్ని. సో ఇది అనుకో ఒక మంచి యూస్ఫుల్. ఓకే, సో నేను మొత్తానికి ఏం చెప్తున్నా అంటే ఫారిన్ కంట్రీస్ బాగుంటాయి, బతకడానికి బాగుంటాయి, ఉండడానికి బాగుంటాయి, కల్చర్ బాగుంటుంది, వెదర్ బాగుంటుంది. వెదర్ యూకే వెదర్ బాగుంటుంది, సమ్మర్ బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ కల్చర్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, సేఫ్టీ కంట్రీ. కానీ ఇక్కడ జాబులు లేకపోవడం కారణం ఇదే రీజన్. సో మనం ఏంటంటే ఒక నుంచి ఒకటి వచ్చేసాడు, వచ్చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఇక్కడ డెప్త్ ఏమిటో తెలియదు, సేమ్ నాకంతే, నాకు ఎవరు చెప్పలేదు. అయితే ఒకవేళ రావాలనుకుంటే గొర్రెల మందుల యొక్క రాకుండా కొంచెం మెల్లగా మెల్లగా ఎట్లా అంటే కొంచెం ఆలోచించుకొని కొంచెం ఒక 1 ఇయర్ అటైనా అని ఏం కాదు అనుకొని ఏదో ఒకటి మంచి ఎక్స్పీరియన్స్ ఏంటి దేంట్లో ఒకదాన్ని తెచ్చుకొని మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి ఇక్కడికి వచ్చినా ఇంకో 2 ఇయర్స్ తర్వాత మొత్తం అన్ని సెటిల్ అయిపోతాయి, ఈజీ అంతేనా, మంచి లైఫ్ సెటిల్ అయిపోద్ది. అంత మీరు మంచిగా ఉంటారు, ఇక అంతే నా వీడియో ఫుల్ వర్క్ చూసిన అనుకోని ఇంకా మంచిగా ఉంటా. ఇక నా దీనికి యూట్యూబ్ ఛానల్ యాక్టివేషన్ అయిపోద్ది, ఇంకా నేను ఇంకేమైనా తెలిసినా అనుకోని ఇంకా అప్డేట్లు ఇస్తుంటా, అట్లా ఉంటుంది ఇక మనతోటి. సో మొత్తానికి అయితే అర్థమైంది కదా, తొందరపడకుండా రాకండి, మంచిగా డిసిషన్ తీసుకోండి, మంచిగా చదువుకొని ఎడ్యుకేటెడ్లకి రండి, ఇంగ్లీష్ నేర్చుకోండి. సో ఇది నేను చెప్పాలనుకుంది. ఏ ఎడిటింగ్ చేయట్లేదు, ఏ వీడియో లేదు, ఏం ఎడిటింగ్ లేదు, డైరెక్ట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నా చేయాలనిపించింది. ఎందుకంటే జనాలు చాలామంది చూసిన కొంచెం వింతగా అనిపించారు, పాపం ఈ ఎట్లా అంటే ఇక వద్దులే, వాళ్ళ గురించి వద్దులే. కానీ ఇక ఇంటర్ బీటెక్ లేకుండా, బీటెక్ డిగ్రీ కానీ లేకుండా వచ్చిన వాళ్ళు చాలామంది. సో అదే అనుకుంటా, ఒక ఇంగ్లీష్ నేర్చుకోండి, మంచిగా ఎక్స్పీరియన్స్ నేర్చుకోండి. ఉంటా మరి, ఇక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ, బాయ్.